Visakha Jilla Golugonda Salika Mallavaram Gramamlo, Ration Dealer Palpadina Akramalanu, Aa Grama Volunteer Nasi Patnam, RDOku Firyadu Chesaru. ఇంకా వివరాల్లోకి వెళితే గత 15 సంవత్సరాలుగా ఆ గ్రామ రేషన్ దుకాణంలో అవకతవకలు జరుగుతున్నాయని, ఒక కుటుంబంలో 5 వ్యక్తులు ఉంటే 3కి మాత్రమే రేషన్ ఇస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనంతటికీ కారణం రేషన్ దుకాణం డీలరేనని గ్రామ వాలంటీర్ అచ్చెన్నాయుడు నర్సీపట్నం ఆర్డీఓకి ఫిర్యాదు చేశాడు. నా పేరు పట్టాచ్చెన్నాయుడు, మా చాలకమలవరం గ్రామపంచాయతీ, నేను వాలంటీర్గా పనిచేస్తున్నాను. గతం నుంచి 30 సంవత్సరాల నుండి బినామీగా ఎదిరాళ్ల మల్లేశ్వరరావు అని వాటా డీలర్ నడిపేవాడు. ఇప్పుడు వాటా మారిన తర్వాత కొత్త రేషన్ డిపో వచ్చిన తర్వాత ఈ కోటాలోని ఒక పర్సన్కి 5 కార్డులుంటే 5 పేర్లుంటే 5 పేర్లలోని 3 పేర్లకు మాత్రమే రేషన్ ఇస్తున్నాడు. ఇందులో ఒకటి చనిపోయారు అనుకోండి, ఆ చనిపోయినటువంటి పర్సన్కి రేషన్ ఇవ్వకుండా డీలర్ తీసేసుకుంటున్నాడు. అలాగే మా మావయ్య అయినటువంటి మామిడి నానాజీ 15 సంవత్సరాల క్రితం చనిపోయాడు. ఇప్పుడు వరకు కూడా వాళ్ళ పేర్లు రేషన్ వస్తుంది, ప్రతి నెల కూడా రేషన్ వస్తుంది. కానీ ఆ మామిడి నానాజీ తాలూకా ఉన్నటువంటి మా చెల్లెలకి 15 కేజీలు ఇస్తున్నాడు, 3 ఉన్నారండి. కానీ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయ్యేది మాత్రం 20 కేజీలు. ఆ 5 కేజీలు 15 సంవత్సరాలు బట్టి అలా నొక్కేస్తున్నాడు. అలాగే నేను ఇచ్చేటప్పుడు ఇప్పుడు మా ఎంక్వైరీలో ఇలాంటి పేర్లు సుమారు 15 పేర్లు తగిలేయండి. కాబట్టి నేను ఒక బాధ్యత గల వాలంటరీగా వచ్చి మేడం గారికి కంప్లైంట్ చేయడం జరిగింది.